అల్వల్ డివిజన్ లోని బండ్ల బస్తీలో 7 లక్షలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ విజయశాంతి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆమెతో పాటు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్పంచుకున్నారు. అల్వల్ డివిజన్ లోని బండ్ల బస్తీలో 7 లక్షల రూపాయలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అల్వల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట నాయకులు చింతల శ్రీనివాసరెడ్డితో పాటు వార్డు మెంబర్ మల్లేష్, ప్రేమ్ కుమార్, గాయత్రి, నాయకులు ప్రవీణ్ వీణ, అధికారులు డిఈ మహేష్ లతో పాటు కాలనీ వాసులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజ్ సమస్య ఎన్నో రోజుల నుంచి ఉంది పెండింగ్. ఇప్పుడు ఈ వర్షాల దగ్గర ఇప్పుడు ఈ వర్క్ పెట్టారు. ఈ డ్రైనేజ్ వర్క్ అంటే ఇంకా ఒక 3 లైన్స్ లో కూడా వాటర్ది సప్లై వేసేది ఉంది. అది అయిపోయాక ఇక్కడ రోడ్స్ వేస్తామని ఇంచుమించు అల్వాల్ 134 డివిజన్ లో ప్రతి ఇంటికి నీళ్లు వస్తాయి. కొన్ని లైన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి వాటర్ లైన్స్ వేయడము. అది ఇప్పుడు మళ్ళీ మొన్న 3 మంత్స్ కొంచెం ఆపేశారు వాటర్ వర్క్. ఇప్పుడు వాటర్ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశారు లైన్స్ వేయడము. ఏ లైన్స్ అయితే మిగిలిపోయా ఆ లైన్స్ కూడా వాటర్ లైన్స్ వేసేసాక ప్రతి ఇంటికి నీళ్లు వస్తాయి.